శివరాత్రి అంటే ఏమిటి శివరాత్రి అంటే చాలామంది రకరకాల అర్థాలు చెప్పుకుంటారు కానీ మనం ఏదైతే ఈ యొక్క ప్రపంచానికి లేదా ఈ యొక్క భూమికి ఏదైతే మనం మొట్టమొదటిసారిగా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు అదేవిధంగా స్త్రీకి మంగళసూత్రం అంటే మాంగళ్యం కూడా వచ్చేది పార్వతీదేవి నుంచే అటువంటి శివుడికి ఇష్టమైనటువంటి రోజు శివరాత్రి అందుకే శివ ప్లస్ రాత్రి శివరాత్రి దీన్ని చాలామంది ఆ రోజే ఈ రోజే అని అనుకుంటారు కానీ శివుడికి బాగా ప్రీతమైనటువంటి రోజు కూడా అమావాస్యే కాబట్టి అందుకని చెప్పేసి శివరాత్రి రోజు మనం శివరాత్రిని ఆ పండగను కూడా శివరాత్రి అనే నామంతోనే ఆ పండుగని మనం జరుపుకుంటాం శివుడి యొక్క రాత్రి శివుడికి ఇష్టమైనటువంటి రాత్రిని శివరాత్రి అంటారు ఇప్పుడు శివరాత్రి మనం మాఘమాసంలో అమావాస్య రోజు మాత్రమే జరుపుకుంటాం అలా ఎందుకు జరుపుకోవాలంటారు చాలా మంచి ప్రశ్న అడిగారు నిజంగా సివిఆర్ ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఇది చాలామంది నిజంగా దీన్ని తప్పుడుగా అంటే ఎవరెవరికి నచ్చిన విధానంగా వాళ్ళ పాపం దీన్ని అమావాస్య అంటే ఆ రోజు ఈ పని చేయకూడదు అమావాస్య అంటే ఆ పని చేయకూడదు అమావాస్యకి బయటికి వెళ్ళకూడదు ఏం బయటికి వెళ్తే ఏమైనా అవుతుందా మరి నేను ఎప్పుడు పడితే అప్పుడే రాత్రిలో కూడా తిరుగుతున్నాం మరి మరి మేమేం చేయట్లే కానీ ఇది తప్పుడు నిర్వచనం నిజంగా మాతాజీ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు నిజంగా అమావాస్య రోజే ఎందుచేయాలి అది కూడా మాఘమాసంలో ఎందుచేయాలి చాలా శ్రద్ధగా వినండి భక్తుల మీరు అందరూ వింటారని ఆశిస్తున్నాను ఎందుకంటే మాఘమాసంలో ఏదైతే అమావాసకి ముందు రోజు చతుర్దశి ఈ చతుర్దశి రోజు నాడు ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ఏంటంటే దేవుడు అందరికీ దేవతలందరికీ ఒక గురువు ఉంటారు అదేవిధంగా రాక్షసులందరికీ ఒక గురువు ఉంటారు కానీ రాక్షసులు ఒక గురువు ఎవరైతే ఉంటారో శుక్లాచార్యుడు తను కొన్ని విద్యలు నేర్చుకున్నాడు ఏంటి అమృతాన్ని చిలికించి ఆ రాక్షసుల్ని ఏం కావాలంటే అది వరం ఇచ్చేలాగా అటువంటి శక్తి ఉంటుంది దేవతల గురువుకి ఆ శక్తి ఉన్నా కూడా దాన్ని ప్రయోగించరు ఎందుకని ఎప్పుడు ఏ సమయంలో ఏ పని చేయాలో అది చేయాలని చెప్పి వాళ్ళు దేవతలు కాబట్టి అది చేయరు కానీ ఈ తతంగం అంతా జరుగుతూ ఉంటే అయ్యో రాక్షసులు బలం ఎక్కువైపోతుంది కదా దేవతల యొక్క బలం తగ్గిపోతుందని చెప్పి దేవాది దేవతలందరూ కూడా సమావేశమయ్యి ఇది కరెక్ట్ కాదు అని చెప్తే అప్పుడు దేవతల యొక్క గురువు చెప్తూ ఉంటారు ఏమని పలానా పర్వతం దగ్గరికి వెళ్తే ఆ పర్వతంలోని అక్కడ ఒక పాము ఉంటుంది ఆ పాముని నువ్వు ఒక తాడిలాగా ఊహించుకో ఆ యొక్క పర్వతాన్ని కవ్వచ ఏదైతే మనం కవ్వ చిలుకుతూ ఉంటాం కదా ఆ చిలికే దానిలాగా ఊహించుకొని చెబితే అలా అని చెప్పి వీళ్ళందరూ వెళ్తూ ఉంటే బాగానే ఉంటారు చిలుగుతూ ఉంటారు ఇదంతా బాగానే జరుగుతుంది కానీ ఆ యొక్క ఏదైతే పర్వతం మునిగిపోతూ ఉంటుంది ఈ మునిగిపోతున్న దగ్గర ఏమవుతుందంటే అక్కడ మళ్ళా విష్ణుమూర్తి వెళ్ళే అవతారం అవుతుంది మనం అనుకుంటాం విష్ణుమూర్తి దశ పద అవతారాలని చెప్పుకుంటాం కదా అందులో రెండో అవతారం కూర్మావతారం అవతారం వ్యక్తి ఏం చేస్తాడంటే శ్రీకూర్మలు అంటే ఒక తాబేల్లాగా వెళ్ళి ఆ యొక్క పర్వతం కింద ఉంటే పర్వతం కిందకు మొలకకుండా చూస్తుంది కాబట్టి దీన్ని చిలుగుతూ చిలుగుతుంటే ఇది ఏమవుతుంది మళ్ళీ ఈ యొక్క పాము యొక్క విషం ఉంటుంది కదా ఈ విషం తాగుతున్న వాళ్ళ రాక్షసులు తాగుతూ ఉంటారు ముందుకు వచ్చింది కదా అమృతం కదా కొంచెం చెప్పి తాగుతూ ఉంటే ఇంకా మిగతా విషం ఏమవుతుంది అది భూమి మీదకి వచ్చేస్తుంది చూడండి పర్వతాల్లో కొన్ని పర్వతాల్లో లావా అలా పర్వతం మధ్యలోంటి పైకి ఇలా వస్తూ ఉంటే ఏమవుతున్నది చాలా అగ్ని జ్వాలల్లాగా అది మొత్తం అంతా వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి అలాగే ఒక యొక్క పాము నోట్లోంచి వచ్చే విషయం కూడా భూమి మీదకి వచ్చేస్తుందని చెప్పేసి మళ్ళా శివుడిని ప్రార్థిస్తూ ఉంటారు అందరూ కూడా నేను చాలా షార్ట్కట్లో చెప్పిన ఇది కథ ఓ గంట సమయం పడుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క నలభై యాభై నిమిషాల మధ్యలో మనం దీన్ని శ్రద్ధగా వివరించాలి కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను కాబట్టి భక్తులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇటువంటి విషయాన్ని ఏం చేయాలో అయ్యో అల్లకొల్లం అయిపోతుందని చెప్పేసి మళ్ళీ శివుడికి ప్రార్థిస్తే అందుకే శివుడిని కరలకంఠుడు అని అంటూ ఉంటాడు అంటే కరలకంఠుడు అంటే ఏంటి శివుడు ఏదైతే ఆ యొక్క విషముందో ప్రపంచాన్ని మనం రక్షించాలి కాబట్టి దేవతలందరూ కూడా వేడుకుంటున్నారు కాబట్టి ఈ విషాన్ని నేనే తాగుతానని చెప్పి తాగితే ఈలోపు పార్వతీదేవి చెప్తుంది శివ నువ్వు తాగావు సరే కానీ దాన్ని పూర్తిగా లోపల జీర్ణించుకోకు నీ కంఠంలో దాచుకో అని చెబితే అప్పుడు శివుడు ఏం చేస్తాడు కంఠంలో పెట్టుకుంటాడు అందుకే శివుడు యొక్క కంఠం రంగులో ఉంటుంది కరల కంఠుడు అని అంటూ ఉంటాం ఒక శివుడికి మరొక పేరు కంఠుడు కాబట్టి ఇదంత తతాంగం అంతా ఎప్పుడు జరుగుతుంది మాఘమాసంలో అమావాసకి ముందు రోజు చతుర్దర్శనాడు జరుగుతుంది కాబట్టి విషం తాగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు కొంచెం మోర్చించిపోతాడు అది మానవ రూపంలోనే కదా శివుడు ఉన్నాడు కాబట్టి శివుడు కూడా మోర్చించిపోయాడు మూర్ఛించిపోతే అప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా అయ్యో శివుడికి ఏంటి ఇంత జరిగిందని చెప్పి అప్పుడు శివుడికి అందరూ కూడా రకరకాల పూజలు చేయడం కొంతమంది భజనలు చేయడం కొంతమంది జపం చేయడం కొంతమంది ధ్యానం చేయడం ఇదంతా ఏంటి ఒక రాత్రి జరిగింది ఏంటి చతుర్దశి మరుసటి రోజే అమావాస్య ఇక్కడ చాలా జాగ్రత్త వినండి ఈ జరిగిన సంఘటన అంతా చతుర్దశి రోజు జరిగితే అమావాస్య ఆ అమావాస్య రోజు రాత్రి అంతా కూడా ఎవరి యొక్క భక్తిపరంగా వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటే దాన్ని జాగరం అంటారు అందుకే మనం ఆ అమావాస్య రోజు నాడు జాగరణ చేయాలి జాగరం ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు రకరకాల డ్యాన్సులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు కానీ జాగరం అంటే అది కాదు జపము ధ్యానము భజన అభిషేకము లేదనుకుంటే శివుడి యొక్క నామంలో తరిస్తూ ఉండాలి అంతేగాని ఇలా చేయకూడదు కాబట్టి అప్పుడు దేవతలు ఆ విధంగా చేశారు కాబట్టి శివ అంట అంటే మామూలుగా సైన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే మానవుల యొక్క లింగము ఉద్భవించిన సమయంలోనే అందరూ కూడా స్నానం చేసి మరలా శివుడిని ప్రార్థించడం మొదలు పెట్టారు అందుకని శివరాత్రి రోజు నాడు అందరూ జాగారం చేస్తూ ఉండాలి అందుకే అమావాస్య రోజు నాడు అది జరిగింది కాబట్టి అందులో మాఘమాసం రోజు జరిగింది కాబట్టి అందుకే ఆ రోజున మాత్రమే మనం శివరాత్రిగా మనం పండగ జరుపుకుంటాం కాబట్టి అమావాస్య ఎప్పుడు అది ఆటంకాలు కల్పించదు మహాశివుడే అమావాస్య రోజు మనకు కోరికలు ఇస్తున్నాడే అటువంటి దేవాది దేవతలు అందరూ కూడా అంత వేడుకుంటూ అంత ప్రార్థన చేస్తే శివుడే వాళ్ళందరి యొక్క భక్తిని వచ్చి మళ్ళా మామూలుగా మారాడే మరి ఎందుకు అమావాస్య మీరు తప్పుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి భక్తులను మీరందరూ గమనించండి అమావాస రోజు నువ్వే పనైనా చెయ్యు ఖచ్చితంగా విజయం అవుతుంది ఉపా ప్లస్ సావాసం ఉపా ప్లస్ సావాసం అంటే మనం ఉపవాసం దేనికి చేస్తున్నా భగవంతుడు సావాసం చేస్తున్నాం ఓ ఈశ్వర నేను నీ కోసం ఇంత తప్పిస్తున్నాను కాబట్టి నాకు ఏమీ వద్దు నాకు ఏమీ వద్దు నా యొక్క పిల్లా పాపలు నా కుటుంబాన్ని చల్లగా చూడని చెప్పి శివుడిని వేడుకుంటాం సావాసం శివుడితో సావాసం చేయడం అంతేగాని పక్క ఇంట్లో ఎదగిపోతే మనం ఎదగట్లేదు అని చెప్పి లేకపోతే ఎదురింటో లేదో బాగుపడిపోతే మనం బా వేలతో కాదు సావాసనం భగవంతుడితో చేయండి మీకు సర్వం ఇచ్చేవాడు భగవంతుడు కాబట్టి సర్వం ఇచ్చేవాడు భగవంతుడు అయితే ఆయనతో మీరు సావాసం ఉపవాసం ద్వారా చేయండి ఈ ఉపవాసం ద్వారా కలిగే లాభాలను మనం గమనిద్దాం చూడండి సైన్స్ కూడా నేను చెప్తాను మిగతా స్వామీజీలు వాళ్ళని భక్తిపరంగా మాత్రం చెప్పుకుని వెళ్ళిపో నేను అలాగా సమాజానికి అర్థమయ్యేటటువంటి తెలుగు భాషలో లేదు సమాజానికి చాలామంది ఈ మధ్య కోహనా మేధావులు ఉంటారు ఏంటి జల విజ్ఞాన వేదికని జన విజ్ఞాన వేదిక అని చెప్పి మైకుల ముందుకు వచ్చి వాగుతూ ఉంటారు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సైన్స్ ఉండట్లేదు అని కాబట్టి వాళ్ళకి ఒక్కటే సూటి ప్రశ్న ఇప్పుడు నేను చెప్పే ఉపవాసంలో కూడా నేను సైన్స్ చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క జన వేదిక వాళ్ళు నిజంగా చెవులు దొప్పలుగా చేసి వినండి అదేవిధంగా మన హిందువులు ముఖ్యంగా వినాలి చూడండి ఉపవాసం చేయడం ద్వారా ఏమవుతుంది ఏ రోజైతే మూడు పూటలు మనం ఆకలితో ఉండి ఓన్లీ వాటర్ మాత్రం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో రెండు రకాల పేగులు ఉంటాయి ఒకటి పెద్ద పేగులు రెండు చిన్న పేగులు ఇంకొకటి ఏంటి జీర్ణాశయం ఈ జీర్ణాశయం చేసే పని ఏంటి మనం తీసుకున్న ఆహారాన్ని గ్రైండ్ చేస్తుందంటే అరగ మనం ప్రతిరోజు ఉదయాన్నే మనము ఏదైతే దీనికి వెళ్తూ ఉంటాం దీనికి వెళ్ళడం వల్ల ఏమవుతుంది పెద్ద పేగుల్లో ఉన్నటువంటి డస్ట్ మాత్రం బయటికి రిలీజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కానీ చిన్న పేగుల్లో ఉన్నటువంటి డస్ట్ రిలీజ్ అవ్వదు కాబట్టి ఇది రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి రకరకాలైన రోగాలతో పాటు వైద్యులకు తెలియనిటువంటి రోగాలు రావడానికి గల కారణం కాబట్టి ఇది ఎప్పుడు పోతుంది మనం ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో ఆ సమయంలో మనం ఆహారం తీసుకోం కాబట్టి అప్పుడు మనం తాగే నీళ్ళు ద్వారా ఆ చిన్న పేగిల్లోకి వెళ్ళి అది మొత్తం కొట్టుకొని వస్తుంది ఉదాహరణకు చూడండి వర్షం పడినప్పుడు అప్పటి వరకు కాలవల్లో ఉన్నటువంటి ఈ యొక్క చెత్తా చెదారాన్ని మన యొక్క స్వచ్ఛ భారత శ్రామికులు మాత్రం తీస్తారు కానీ ఇంకా ఉండిపోద్ది ఆ లోపలికి ఎవరు దూరుతారు శ్వాస ఆడక చనిపోతారు కానీ ఈ యొక్క వర్షం కురిసినప్పుడు మాత్రం లోపల ఉన్నటువంటి చెత్తను కూడా బయటకు కొట్టుకుపోతుంది అలాగే మనసు పొట్టలోపల ఉన్నటువంటి చెత్త చెదారం అంతా ఉపవాసం రోజున తాగే నీరు ద్వారా బయటకు కొట్టుకుపోతూ ఉంటుంది ఇంకొకటి అలా కొట్టుకుపోవడం వల్ల ఏమవుతుంది మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇది పాయింట్ ఇంకపోతే ఇంకో పాయింట్ ఏంటి మన శరీరం ఎనర్జీగా ఉంటుంది అని మీకు సందేహం రావచ్చు చూడండి మహిళలందరూ కూడా ఆకలితో ఉండి ఇంట్లో పనులన్నీ చక్కబెడుతుంటారు అన్ని పనులు అన్ని పనులు అయిపోయాక మహిళ పదకొండు గంటలకు పన్నెండు గంటలకు తింటుంది అంటే అంత ఓపిక ఎలా వస్తుందో మీకు ఇక్కడే గమనించాలి మనం రాత్రిపూట ఆహారం తీసుకొని మనం నిద్రపోతాం మన శరీరంలో అన్ని అవయవాలు కూడా పాపం రెస్ట్ తీసుకుంటే ఒక జీర్ణాశయం మాత్రం రెస్ట్ తీసుకో అదేం పాపం చేసింది కాబట్టి నువ్వు వేరే రోజైతే ఉపవాసం ఉంటే ఆ రోజే దానికి రెస్ట్ మీరు అనుకోవచ్చు లేదు గురువు గారు మనం పడుకుని పోతున్నాం కదా జీర్ణాశయం కూడా రెస్ట్ తీసుకుంటాం కదా మరి రాత్రి తిందరు అరగదేస్తారు నువ్వు నేను అరగదేస్తావేంటి రుబ్బురోజులు వేసి కానీ పాపం మనం రాత్రి పడుకున్న అన్న అన్నవయవాళ్ళకు రెస్ట్ తీసుకున్న ఒక జీర్ణాశయానికి రెస్ట్ ఉండదు అందుచేతన ఏ రోజైతే నువ్వు ఉపవాసం ఉంటావో ఆ రోజు జీర్ణాశయానికి రెస్ట్ దొరుకుతుంది అప్పుడు అది శక్తిని సమకూర్చుకుంటుంది కాబట్టి ఉపవాసం వలన ఆరోగ్యము మరియు శక్తి కూడా లభిస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు కాకుండా ఎలా పడితే అలా కాకుండా ఉపవాసం ఇలా చేయాలి నెక్స్ట్ ఇందులో ఇంకొక పాయింట్ చెప్తాను మేడం గారు ఎందుకంటే మీరు ఒక పాయింట్ అడగలేదు నేను ఒక పాయింట్ నేను చెప్తాను చూడండి ఉపవాసం ఎప్పుడు చేయాలని సందేహం రావచ్చు వస్తుందా మీకు కానీ ఉపవాసం ఎప్పుడు చేయాలి ఇది నిజంగా ఇందులో కూడా సైన్స్ చెప్తాను భక్తితో పాటు సైన్స్ ఉపవాసం ఎప్పుడు చేయాలంటే చూడండి మనకి నెలకి ముప్పై రోజులు ఉంటాయి ముప్పై రోజుల్లో రెండు ఏకాదశి వస్తాయి గమనించండి అంటే ఒక వారం అంటే ఏడు రోజులు ఒక రో ఏడు రోజులు కలిపితే ఒక వారము అలాంటి రెండు వారాలు కలిపితే ఒక పక్షం అంటాం అంటే పదిహేను రోజులు అలాంటి రెండు పక్షాలు కలిపితే ఒక మాసం అవుతుంది కాబట్టి ఒక మాసానికి ముప్పై రోజులు ఉంటుంది ఈ ముప్పై రోజుల్లో రెండు ఏకాదశి వస్తాయి పౌర్ణమి ముందు ఏకాదశి అమావాస్యకు ముందు ఏకాదశి చూడండి అమావాస్య ఒకటి నాలుగు రోజుల్లో మాత్రమే అంటే రెండు అమావాస్య పౌర్ణము నాడి మాత్రమే చెయ్యాలి ఇందులో కూడా మీకు సందేహం రావచ్చు మేడం గారు ఎందుకని అమావాస్య రోజు నాడు పౌర్ణమి నాడు ఏకాదశి ఎందుకు చేయాలని మీకు సందేహం రావచ్చు మన ప్రేక్షకులు కూడా మన సివిఆర్ ప్రేక్షకులు కూడా వస్తుంది ఇది నిజంగా చాలా అద్భుతం చూడండి ఎందుకు చేయాలంటే మనం చూడండి నదులు సముద్రాలు బావులు ఇవి ఎక్కడైతే ఉంటాయి భూమి మీద ఆ యొక్క నీరున్న ప్రదేశంలో అమావాస్య పౌర్ణమి రోజు నాడు వాటర్ ఎక్కువగా అవుతుంది మీరు గమనించండి సముద్రం ముందుకెళ్ళి గమనించండి నీరు ఎక్కువగా అవుతుంది అలానే మరి మన శరీరంలో కూడా నీరు ఉంది కదండి రక్తం ఉంది వాటర్ ఉంది మరి మన శరీరంలో కూడా ఉబ్బుతుంది కదా కాబట్టి ఆ రోజుల్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇందాక ఒక పాయింట్ చెప్తున్నాం చిన్న పేగులు డస్ట్ అంతా కూడా బయటికి పోవాలి అని ఆ రోజుల్లో ఆటోమేటిక్గా వాటర్ పెరుగుతుంది మనం ఇంకా వాటర్ తీసుకునే వల్ల ఏమవుతుంది చాలా మన బాడీ మన పొట్టంతా కూడా ప్యూరిఫై అవుతుంది మన బ్లడ్ కూడా చాలా ప్యూరిఫై అవుతుంది రోగాలు రావడానికి ఆస్కారం అనేది లేదు కాబట్టి ఇది మన పూర్వీకులు అందుచేతన హిమాలయాల్లో మా మేమంటే ఇప్పుడు చేస్తున్న హిమాలయాలు తపస్సు కానీ మన పూర్వీకులు ఎప్పుడో ఎన్ని వందలు తప్ సంవత్సరాలు తపస్సు చేస్తే ఇంత జ్ఞానాన్ని మనకు అందిస్తారు ఎన్ని వందల త సంవత్సరాలు తపస్సు చేస్తే ఇంత విజ్ఞానాన్ని మనకు అందిస్తారు కాబట్టి హిందూ ధర్మం అనేది ఒక భక్తి ఒకటే కాదు భక్తితో పాటు సైన్స్ కూడా ఉంది కాబట్టి ఇది గమనించాలి మన యొక్క హిందూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం రకరకాలైనటువంటి సంస్థలు పుట్టుకొచ్చి మన హిందుత్వాన్ని రకరకాలుగా నాశనం ఎన్ని రకాలుగా నాశనం చేయాలి అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా